హాయ్ రైతులందరికీ నమస్కారము, నా పేరు మహేష్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతుని కూడా చిన్న రిక్వెస్ట్, థమ్స్అప్ సింబల్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి. నన్ను రైతులు పత్తిలో వేసుకోవాల్సిన 3 దఫాల ఎరువులు చెప్పమంటున్నారు. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మన సాయిల్ ఉంది అంటే మనం పెట్టిన విత్తనానికి మొలక రావటానికే, అవునా కదా రైతన్న? ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వెనకడికి నార్మల్గానే పండేది కానీ ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు వేసి మన భూములు పాడు చేసుకున్నాం, చివరికి పంట రావట్ల ఎర్ర తెగులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. మనకి ఈ భూమి అనేది జస్ట్ మనం గింజ పెడితే మొలక రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం రసాయనిక ఎరువులు వేసేసి భూమిలో ఉండవలసిన కార్బన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి 0.5% బిలో ఉందన్నమాట కార్బన్ శాతం. ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి మొక్క గిరసబారటం, ఎదుగుదల లేకపోవటం, అదేవిధంగా ఎర్ర చెట్లు రావటం ఇవన్నీ జరుగుతుంది. అంటే ఈ సాయిల్ అనేది మనకి కేవలం మొలక రావటానికి మాత్రమే ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే నేనేమంటున్నానంటే, మనం ఎన్పికే తగ్గించుకొని మనం వేసుకోవాల్సిన ఎరువులు ఏంటి? ఎందుకంటే చాలామంది రైతులు కూడా వేసుకునేది ఒకటే, మొదటి దఫాలో వచ్చేసి 20-20 వేస్తారు, 2 దఫాలో 28 వేస్తారు, 3 దఫాలో 14-35. మనం ఎందులో చూసుకున్నట్లో నత్రజని, పొటాషు, భాస్పరమే ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, మన భూమిలో కార్బన్ శాతం పెరగాలంటే మనం ఇప్పుడు పశువుల ఎరువు తెచ్చుకొని తోలలేము. మన దగ్గర పశువులు లేవు, వెనకడికి పాడి పంట అన్నారు. ఎందుకంటే వెనకడికి పశువులు ఉన్నాయి, ఆ పశువులు ఎరువు మనం పొలాన్ని దొరికి ఉన్నాడు మంచిగా పంట పండేది. కానీ ఇప్పుడు పశువులు లేదు కాబట్టి రసాయనిక ఎరువులు మనం పంట చేస్తాను. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ప్రతి ఏరియాలో కూడా ఎర్ర తెగులు అంటున్నారు. మన భూమి అనేది పూర్తిగా పాడైపోతుంది కాబట్టి ఎర్ర చెట్లు అనేది ఎక్కువగా వస్తాయన్నమాట. సో నేనేమంటున్నానంటే, మన రసాయనిక ఎరువులను తగ్గించుకొని ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో మీరు అవి వాడుకోండి, ఫలితాలు ఏందో మీకు తెలుస్తుంది. సో ఒక ఎకరానికి నేను మీకు 3 దఫాల ఎరువులు అనేవి మీకు తెలియజేస్తాను. సో కొకోలీ వచ్చేసి ఒక 20 కేజీలు తీసుకోండి ఒక ఎకరానికి. సో కొకోలీ అనేది మీ ఏరియాలో కూడా దొరికింది. ఈ కొకోలీ ఏం చేస్తుందంటే నేల యొక్క pH బ్యాలెన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఈ ఉదజని సూచిక అనేది 6.2 నుంచి 7.5 వరకు ఉండాలన్నమాట. ఇది కరెక్ట్గా మెయింటైన్ అయితే మనం పెట్టిన ఏదైతే పంట ఉందో మొక్కకు కలిసిన వాతావరణం వస్తుంది, అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే నేల యొక్క pH బ్యాలెన్స్ తప్పుతుందో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మొక్క గిరసబారిపోయి ఎదుగుదల లేకపోవటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఎకరానికి 20 కేజీలు. దీంతోపాటు పొడమి ఒక ఎకరానికి 10 కేజీలు తీసుకోండి కార్బన్ శాతం పెరగడానికి. దీంతోపాటు ప్రాఫిట్ ఎకరానికి 1 కేజీన్నర. ఇదేం చేస్తుందంటే కింద రూట్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే రూట్ డెవలప్ అవుద్దో ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఫుడ్ అనేది అప్టేకింగ్ అనేది బాగా జరుగుతుంది. దీంతోపాటు మొక్క ఎదుగుదలకి మెగ్నీషియం అనేది 1 20 కేజీలు తీసుకొని కిరణజన్య సంయోగక్రియ జరగడానికి, మొక్క ఎదుగుదలకి పత్రహరితం ఏర్పడటానికి ఈ మెగ్నీషియం అనేది బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ 1 ఎకరానికి 5 కేజీలు చాలన్నమాట. ఎందుకంటే మనకి మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ లేకుండా ఎకరానికి 1-5 కేజీలు సరిపోయింది అన్నమాట. సో దీంతోపాటు యూరియా 1 20 కేజీలు, DAP 1 25 కేజీలు, పొటాష్ 1 15 కేజీలు వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ దఫా ఎరువు అనమాట. అదేవిధంగా 2వ దఫా ఎరువులు వచ్చేసి యాస్టిజ్గా తీసుకోండి, కొకోలి 1 10 కేజీలు, పొడమి 1 10 కేజీలు. దీంతోపాటు మెగ్నీషియం అవసరం లేదు, ఇక్కడ మనకి సల్ఫర్ 1-3 కేజీలు తీసుకోండి. దీంతోపాటు యూరియా, DAP, పొటాష్ మనకి ప్రాఫిట్ 1 కేజీన్నర తీసుకోండి. ఈ 2 దఫా ఎరువులు అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ 3వ దఫా ఎరువు అనమాట. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. సో దీని యొక్క వీడియో అనేది నేను మళ్ళీ ఒకసారి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానమాట. ఇప్పుడు మనకి స్ప్రేయింగ్ వచ్చేసి ఆల్రెడీ చాలామంది కూడా అల్లిక, ప్రోటీను వాడారు. సో వాడిన తర్వాత ఫలితాలు ఏందో వాడిన వాళ్ళకి తెలుసు అనమాట. నాకు రోజు ఫోటో పెడుతున్నారు, అదేవిధంగా కాల్ కూడా చేస్తున్నారు. సో అల్లిక అనేది మీకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చాలా తక్కువ రేటు, 1 ఎకరానికి 200 రూపాయలు పడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు పచ్చదోమ పోయింది, తెల్లదోమ పోయింది లైట్గా ఉన్నా, అదేవిధంగా సన్న పురుగు కూడా పోయింది, మైకిలా పోయింది అనమాట. సో దీంతోపాటు ప్రోటీను, మొక్క ప్రోటీన్స్ ఉంటేనే అన్ని ఆల్ మిక్స్ అయి ఉంటేనే మొక్క దృఢంగా ఎదిగిద్ది అనమాట, గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్రోటీను. సో దీంతోపాటు అప్సైడ్, సో ఈ అప్సైటీ వల్ల ఫలితాలు చూసుకున్నట్టయితే అండి, 1 20 లీటర్ ట్యాంక్కి 5-10 ml వేసుకోండి చాలు. ఇది మీకు చాలా తక్కువ ఖర్చే, 1 లీటర్ వచ్చేసి దగ్గర 150 ట్యాంకులకు వస్తుంది అనమాట అప్సైటీ. సో దీనివల్ల చూస్తే ఇలాగ మనకి తుప్పర్లు వాన పడుతున్నా, లేదంటే ఎండ ఎక్కువగా ఉన్నా, లేదంటే మనకి ఆకు మీద జారిపోకుండా వాటర్ అనేది ఇది ఆకుపత్ర రంధ్రంలోకి చచ్చిపోయేలాగా చేస్తామన్నమాట. స్ప్రెడ్డింగ్ ఏజెంట్ లాగా ఇది పనిచేస్తారన్నమాట. ఇది మొదటి స్ప్రే. రెండో స్ప్రే వచ్చేసి క్యాప్టెను. నేను మీకు ఇంతకుముందు చెప్పాను గతంలో కూడా, ఈ క్యాప్టెను తీసుకోవటం వల్ల మనకి పచ్చదోమ, తెల్లదోమ,
పై ముడత కింద ముడత పిండినల్లి, దీంతోపాటు సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ ఆరోగ్యకరంగా ఎదుగుతుంది అన్నమాట. సో మనకి ఈ పత్తి అనేది 60 రోజుల్లోనే మనం పెంచాలి. ఈ 60 రోజుల వ్యవధిలోనే 4 నుంచి 4.5 అడుగు లేదా 5 అడుగులు అనేది పెరగాలన్నమాట. సో మనకి ఈ సైడ్ బ్రాంచెస్తో 4.5 అడుగు పెరిగిందనుకోండి, ఒక కాపు గట్టివన్నా ఆటోమేటిక్గా మనకి 15 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా మొక్క గ్రోతింగ్ ఉందో ఆటోమేటిక్గా మనకి కాపు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకి మొక్కకి కావాల్సింది సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా కావాలన్నమాట, సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా కావాలి. సో దాంతోపాటు ఈ క్యాప్టెన్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్లో మనకి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూట్ సెట్టింగ్ కూడా వెంటనే కన్వర్షన్ చేస్తుందన్నమాట ఈ క్యాప్టెన్ అనేది. సో దీంతోపాటు న్యూట్రింగ్ కాంబో, ఈ న్యూట్రింగ్ కాంబో ఆల్రెడీ నర్సరీలో వాడారు, ఓపెన్గా చిల్లీ నర్సరీ పోసిన రైతులు వాడారు. ఈ న్యూట్రీ కాంబో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, చాలా తక్కువ రేటు, లీటర్ 2 ఎకరాలు కొడుకోవచ్చు. సో దీంతోపాటు అప్సాయిటీ. సో అదేవిధంగా మనకి థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసి, ఒకవేళ మనకి పత్తిలో ఎక్కువగా వచ్చేది పచ్చదోమే కాబట్టి, ఈ పచ్చదోమకి ఆల్బగ్ కంపెనీ వాళ్ళది ఎక్కడో ఉంటుంది. ఈ ఎక్కడో వచ్చేసి మనకి పావు 2.5 ఎకరాకు వస్తుంది, అంటే 1 ఎకరానికి వచ్చేసి ఇంచుమించు 300 రూపాయలు ఖర్చు పడుతుంది. మనకి పచ్చదోమ మొత్తం క్లియర్ అయిపోద్ది అనమాట, అసలు ఏముండదు. దీంతోపాటు ప్రివీడు, అంటే ప్రివీడ్ వేసుకోండి. ఈ ప్రివీడ్ వచ్చేసి కూడా 1 లీటర్ వచ్చేసి 3 ఎకరాలకు వస్తుంది. ఈ ప్రివీడ్ అనేది మనకి ఇంకా సైడ్ బ్రాంచెస్ రావడానికి, గ్రోతింగ్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ప్రివీడ్ అనేది. సో ఈ విధంగా 3 స్ప్రేలు చేయండి, ప్రతి దాంట్లో కూడా 1 ట్యాంకీకి 10 ml అప్సైటీ కలుపుకొని స్ప్రే చేసుకోండి, ఫలితాలు ఏందో మీరే చూసుకోండి. సో కింద 2 దఫా ఎరువులు, అదేవిధంగా పైన 3 స్ప్రేయింగ్లు అనేది నేను చెప్పాను కదా. అలానే మనకి ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్లో గులాబీ రంగు పురుగు రాకుండా ఏం చేయాలి, ఎలా అరికట్టుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను మంచి కంటెంట్తో. నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి రైతానికి కూడా చిన్న రిక్వెస్ట్, థమ్స్అప్ సింబల్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.